రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ను నాలుగు వేల నూట పదహారు రూపాయలకు పెంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దివ్యాంగుల సమస్యలు తెలుసు కాబట్టి ఎంతో గొప్ప మనసుతో సీఎం కేసీఆర్ పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచారని వాసుదేవరెడ్డి చెప్పారు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ వికలాంగ సమాజానికి సీఎం కేసీఆర్ దిపిక అందించారు వికలాంగల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవిరెడ్డి గారు ఉన్నారు వారిని అడుదాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మీకు అటు సంక్షేమంగాని వికలాంగల సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు దీని పట్ల ఏం చెప్తాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో మనోనిబ్బరంతో ఇలా ముందుకెళ్లే విధంగా వారికి తట్టి మరి నేనున్నానంటూ ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చడం నిజంగా ఇది వికలాంగుల సమాజం మరి జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం తప్పకుండా ఇలా వికలాంగుల సమాజం అంతా కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారే మా దేవుడు కేసీఆర్ గారే మా నాయకుడు అనే విధంగా ఇవాళ ప్రతి గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే చెప్తున్న సందర్భం కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారికి ఈ సమాజం అంతా కూడా రుణపడి ఉంటుంది తప్పకుండా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఎక్కడ ఎక్కడ మా సపోర్ట్ కావాలన్నా మరి తప్పకుండా ఆయా ఉన్న ఎమ్మెల్యేలకు మా సమాజం అంతా కూడా రుణపడి ఉంటుంది కాబట్టి వారికి మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా అందరం కూడా ఇవాళ వికలాంగుల సమాజం అంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల నలభై వేల మందికి మరి ఆసరా పెన్షన్ ద్వారా మూడు వేల పదార్లు అందిస్తూ ఉన్నాం ఇలా ఐదు లక్షల నలభై వేలు అంటే సామాన్యం కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తలేరండి ఇలా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా మూడు వేల పదహారులు ఇప్పుడు కేసీఆర్ గారు కొత్తగా ఇచ్చిన వెయ్యి రూపాయలు పెట్టుకుంటే నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఏ రాష్ట్రంలో ఇస్తలేరు మరొకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వికలాంగుల సమాజం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అలా చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఎలా ఉండే మీ పరిస్థితి ఇప్పుడు డైరెక్ట్ మీ అకౌంట్లో ఉండే పరిస్థితుల పరిస్థితి కనిపిస్తూ ఉండేది మూడు వేల పదహారు నుంచి నాలుగు వేల పదార్ చేశారు సీఎం కేసీఆర్కు కు ఎలా కృతజ్ఞతలు చెప్తారు మీరు రెండు వేల ముందు రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయ ప్రభుత్వం అండి రెండు వేల పద్నాలుగు తర్వాత సబ్బండ జనుల ప్రభుత్వం వచ్చింది అనేక మంది వికలాంగులకు అనేక రకంగా వికలాంగులకే కాదు సబ్బండ జనులకు ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరుకునే ముఖ్యమంత్రి ఆయన మానవతావాది అనేక ఉద్యమాల ద్వారా పైకొచ్చిన వ్యక్తి ఆయనకు తెలుసు ఏ వర్గం ఏది ఏ మనిషి ఎవరు ఎవరికేం చేయాలని అందుకే ఎవరికైనా అడగకుండానే అన్నీ చేస్తున్నారు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉండాలని మా వికలాంగుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మనసు తెలిసిన వ్యక్తిగా మాలో ఉన్న వ్యక్తిగా మా కుటుంబంలో పెద్దనాన్నగా మా మమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఉండి మాకు అడగకుండా కూడా వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుతూ వికలాంగుల ఆత్మ గౌరవంగా బతికే దిశగా మమ్మల్ని గౌరవించినందుకు ముఖ్యమంత్రి గారికి మేము సమాజం నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫస్ట్ పెద్ద మనసున్న మనసి ఆయన ఒక గులా శంకరుడు అనుకుని మా వికలాంగ వర్గం తరఫున ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను బంగారు తెలంగాణ అంటే భవిష్యత్తును మార్చే తెలంగాణగా ఈరోజు మమ్మల్ని ఎంతగానో ఒక ఉన్నత శిఖరాలకు చేరడానికి మాకు గొప్ప ఆరాధ్య దైవ దైవు దైవత్వంగా నిలబడ్డ కేసీఆర్ గారికి నా నిండు వందనాలు మరి ముఖ్యంగా ఈరోజు ఒకప్పుడు ఐదు వందల పింక్షన్ రావాలంటేనో ఎన్నో ఇబ్బందులు కలిగేవి ఐదు వందల పింక్షన్ తీసుకోవాలంటేనే కానీ ఈరోజు అలాంటి ఇబ్బందులు ఏది లేకుండా మేము మంచిగా పెన్షన్ తీసుకోవడానికి ఆయన తన వారి వారి కృషి ఫలితంగా మాకు ఐదు వందల ఫింక్షన్ని పదిహేను వందలు చేసి పదిహేను వందల ఫింక్షన్ మరలా మేము మాకు కావాలి సార్ అని ఏమి ఉద్యమాలు జరపకముందే మూడు వేల పదహారుకు చేసి ఆ మూడు వేల పదహారును ఇప్పుడు మేము ఏ రోస్టర్ తీసుకురాకుండా మేము ఏ సార్ దగ్గర ఏ ప్ర ప్రశ్న పత్రం పెట్టకుండానే ముందుగానే మేము బ్రతకడం చాలా ఇబ్బంది అవుతుందని నాలుగు వేల నూట పదహారులుగా వాటిని మార్చుతామని మరి ముఖ్యంగా కృతజ్ఞతలు చెల్లి తెలియజేసుకుంటున్నాను మొత్తంగా చూసినట్లయితే తమకు అడగకుండానని వికలాంగుల సమాజం సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ గారు చిత్తశుద్ధితో ఎంతో పనిచేస్తున్నారని తమ అడగకుండానే వెయ్యి రూపాయలు పెంచినని అంతే కాకుండా వికలాంగుల కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ని రకాల నిధులు కూడా ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం పనిచేస్తుందని కూడా చెప్తున్నారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆత్మ తలెత్తుకొని జీవించేలా చేస్తున్నందుకు గాను సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని యావత్ వికలాంగ సమాజం తెలుపుతుంది కెమెరామెన్ విజయ్తో మహేష్ న్యూస్ హైదరాబాద్